బ్రేకింగ్ న్యూస్. 12 సంవత్సరాల బాలుడిని అత్యంత దారుణంగా చంపేశారు. ఆ బాలుడిని డబ్బుల కోసం చంపేశారా లేక గుప్త నిధుల కోసం బలిచ్చారా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నల్గొండ నిజామాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లాలో 12 ఏళ్ల బాలుడిని దారుణంగా చంపేశారు. బాల్కొండ ఖిల్లా దగ్గర మృతదేహం లభ్యమైంది. బాలుడి మృతదేహంపై దుస్తులు లేకపోవడం, ఎడమ కంటి పైభాగంపై బలమైన గాయాలున్నట్టుగా పోలీసులు గుర్తించారు. హత్య చేసి గుహ ముందు దుండగులు పడేసి వెళ్ళినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో గుహ దగ్గరకు పోలీసులు వచ్చారు. అక్కడ పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతుడు బాల్కొండ మండలం చిట్టాపూర్కు చెందిన రాకేష్గా గుర్తించారు. బాలుడి హత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలుడిని గుప్త నిధుల కోసం చంపారా లేక డబ్బుల కోసం చంపేశారనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. బాల్కొండకు చెందిన బండి నరేందర్ రాకేష్ మేనమామ దశరథ్ ద్వారా బాధిత కుటుంబానికి పరిచయం అయ్యాడు. ఈ నెల 11న రాకేష్ను బాల్కొండకు తీసుకొచ్చాడు నరేందర్. రాకేష్ ఇంటికి రాకపోవడంతో నరేందర్ను ప్రశ్నించింది కుటుంబం. సరైన సమాధానం చెప్పకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడిని నరేందర్ చంపేసి ఉంటాడని బాధిత కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు నరేందర్ను ప్రశ్నించారు, కానీ నరేందర్ నేరాన్ని అంగీకరించలేదు అని పోలీసులు చెప్తున్నారు. జిల్లా ఎస్పీ ఘటన గురించి మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. సాయంత్రం మధ్యరాత్రి మాకు 12 గంటల ప్రాంతంలో ఒక కంప్లైంట్ వచ్చింది చిట్టాపూర్ నుంచి. రాకేష్ అనే పిల్లడు కనిపిస్తాడు అని చెప్పి వచ్చింది. అదే రోజు బండి నరేంద్ర అనే అతను బాల్కొండ అతను ఇంటికి వచ్చి అతను ఎక్కించుకొని పోయి గణేష్ మండపం పెట్టిండు. మళ్ళీ బాగా తిరిగి కాలేదని చెప్పి మాకు కంప్లైంట్ వస్తే ఇమీడియట్గా చిన్నపిల్లడు కాబట్టి ఒక కిడ్నాప్ కేసు పెట్టడం వచ్చి అదే పిటిషన్లో వెరిఫై చేస్తా ఉంటే ఈరోజు బాడీ బాల్కొండ శివార్లోని చెరువు దగ్గర ఒక పొదలలో బాడీ కనిపించడం జరిగింది. బాడీ మీద కొన్ని గాయాలు ఉన్నాయి. బాడీ డికంపోజ్ స్టేషన్లో ఉంది. ఈరోజు స్థానికులు వాళ్ళ బంధువులు బాడీని ఐడెంటిఫై చేసి మాకు వినియోగిస్తే అది బాడీని రికవర్ చేసుకొని పోస్ట్ మార్టం చేస్తాం. బాడీ మీద ఉన్న గాయాల బట్టి గాయాలను బట్టి ఒక సెక్షన్ మర్డర్ కేసులో అటెండ్ చేసి ఇట్టి కేసులు ఇన్వెస్టిగేషన్ చేస్తాము. బండి నరేంద్ర మీద మాకు ఈ అనుమానం ఉందని బాధితులు చెప్తా ఉన్నారు. బాలుడి హత్య అక్కడ కలకలం రేగింది. స్థానికులు బాలుడి హత్యతో భయభ్రాంతులు కూడా గురవుతున్నారు. అయితే పోలీసులు మాత్రమే కేసును విచారిస్తున్నామని చెప్తున్నారు. నరేందర్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు, కానీ నరేందర్ ఈ నేరాన్ని మాత్రం అంగీకరించడం లేదు. మా ప్రతినిధి గంగారెడ్డి ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. గంగారెడ్డి, ఎవరు ఈ హత్య చేసి ఉంటారు? పోలీసులకు ఏవైనా ఆధారాలు దొరికాయా? రోహిత్, పూర్తి స్థాయిలో ఏదైతే బాలుడు 12 ఏళ్ల బాలుడు రాకేష్ మృతి హత్య కలకలం రేపుతుంది. బాల్కొండ మండలం అదేవిధంగా చిట్టపూర్ గ్రామానికి చెందిన రాకేష్ 11వ తారీఖు నాడు వినాయకుడిని చూసేద్దాం అని చెప్పి నరేందర్ వెంట పెట్టుకుని వెళ్ళినట్టు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. నరేందర్ ఈ ఘాతకానికి పాల్పడినట్టు కుటుంబ సభ్యులు అయితే అనుమానిస్తారు. పోలీసుల విచారణలో మాత్రం పూర్తి స్థాయిలో ఇది హత్యనా లేకపోతే లేకుంటే అనుమానాస్పదమైన కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుంది. దీనికి అందరికి సంబంధించి ఏదైతే బాల్కొండ కిల్లా దగ్గర ఈ బాడీ దొరకడం వల్ల పూర్తిగా మరో కోణం కూడా బయటపడింది. బాల్కొండ కిల్లా దగ్గర గుప్త నిధులు ఉన్నాయని గత కొన్ని సంవత్సరాలుగా అనేక పర్యాయాలు కూడా పోలీసులు ఆ ప్రాంతంలో మృతదేహాలని కనుక్కున్నారు. అదే కోణంలో కూడా నిన్న జరిగిన బాలుడు హత్య కూడా ఆ గుప్త నిధుల కోసమే హత్య చేస్తూ ఉంటారని చెప్పి పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాల్కొండకు సంబంధించిన ప్రజలు కూడా అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. నరేందర్ కు సంబంధించిన మరో వ్యక్తి దశరథ్ కూడా ఏదైతే రాకేష్ కు సంబంధించిన మేనమామ దశరథ్ ద్వారా నరేందర్ పరిచయం అయ్యాడు. నరేందర్ ఆ ప్రాంతానికి రాకేష్ ను తీసుకెళ్లి గుప్త నిధుల కోసం అక్కడ చంపేసి ఉంటారని చెప్పి కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. పోలీసులు ఏదైతే రాకేష్ మృతి చెందిన అనంతరము దానికి సంబంధించిన బాడీ దొరికిన తర్వాత కుటుంబ సభ్యులు నిలదీసిన అనంతరము నేనే చంపాను మీ బాలుడిని గుప్త నిధుల కోసం అని ఒప్పుకున్నట్లు మనకు ఒక వీడియో అయితే వచ్చింది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు పూర్తి స్థాయిలో గుప్త నిధులు అంగీకరించాడా? ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్న నరేందర్ ఈ నేరాన్ని అంగీకరించాడా? రోహిత్, దీనికి సంబంధించి నరేందర్ అయితే అంగీకరించినట్లు కుటుంబ సభ్యులు ఏదైతే రాకేష్ తాత
చెప్తున్న పరిస్థితి. ఆ వీడియో ఆర్టీవీ దగ్గర ఉంది, దీనికి అందరికి సంబంధించి చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఏదైతే ఈ వీడియోకు సంబంధించి రాకేష్ తాత చెప్తున్నారు, ఎందుకంటే మా మన్మని తీసుకెళ్ళింది నువ్వే, నువ్వు తీసుకెళ్ళినావు కాబట్టి ఎక్కడ దాచిపెట్టావు, ఏం చేసావు అని అడిగి నిలదీసిన నేపథ్యంలో రెండు రోజులుగా ఆ బాలుడు ఎక్కడ పోయాడో నాకు తెలియదు అని చెప్పి బుకాయించినప్పటికీ పూర్తి స్థాయిలో బాడీ, డెడ్ బాడీ దొరికిన అనంతరం, కుటుంబ సభ్యుల నిలదీసిన అనంతరము నరేందర్ నేనే చంపానని ఒప్పుకున్నట్లు కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ నరేందరే ఈ బాలుడిని గుత్పనిధుల కోసం హత్య చేసి ఉంటారని చెప్పి గ్రామస్తులు అయితే అనుమానం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు మాత్రమే ఆ నరేందర్ నేనే చంపానని ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. దీనికి అంతకు సంబంధించి ఆర్మూర్ డిఎస్ ఏసీపీ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో ఆర్మూర్ ఏసీపీ ఎంక్వైరీలో ఉన్నాయి, ఎందుకంటే నరేందర్ ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నారు. దీనికి అందరికి కూడా ఆ పోలీసుల అదుపులో ఉన్న నరేందర్ ను మరింత విచారించే అవకాశం ఉన్నాయి. ఎందుకు ఈ గుత్ప నిధుల కోసం బాలుడిని హత్య చేయాల్సి వచ్చింది, అంటే బాలుడిని హత్య చే గుత్ప నిధుల కోసం ఎందుకు తీసుకొచ్చా, ఆ బాలుడిని ఎందుకు ఎంచుకున్నావు అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు సిద్ధమయ్యారు రోహిత్. రైట్ గంగారెడ్డి, బాలుడి హత్యకు సంబంధించి బాలుడి తాత మాట్లాడారు, ఒకసారి బాలుడి తాత ఏం మాట్లాడారు చూద్దాం. ఏమైనా గణపతిలో పండుగనాడు, నాలుగు రోజులు నాడు కూడా వచ్చాడు ఇక్కడికి, ఇక్కడికి వచ్చి మా పిల్లగాని ఎక్కించుకున్నాడు, అలా అన్నం తిన్నట్టు తిన్నాడు, అటే ఎక్కించుకుని పోయాడు, పత్తకు లేదు, నాలుగు రోజుల నుంచి పత్తకు లేడు, తిరిగినాము పోలీస్ స్టేషన్ అయింది, అటు అయింది ఇటు అయింది, ఈ రోజు తిరిగిండు పిల్లగాడు సన్ పేషెంట్ తిరిగిండు, ఇలా తిరిగిండు. అదే ఎన్నోదులు చెప్పలేడు, నేను పిల్లగాడు తిరిగిన తర్వాత నేనే చంపేసిన చెప్పాడు, నేనే చంపేసిన అని చెప్పేసిండు, అని ఆర్మూరు తీసుకుపోయాడు. ఇక్కడ మేము సాగు చేసుకు వచ్చింది, ఇక గంతే ఉన్నది, ఏం చెప్తే దొంగతనం లెక్కించుకుపోయాడు, అది మా చుట్టం కాదు, బంధువు కాదు, ఏవాడు కాదాడు, అక్షణ ఎరకనే లేకుంటాడు. నాలుగు రోజుల నుంచి ఎలా దొరికితే, దొరికినాక తర్వాతనే నేనే చంపినని చెప్పాడు. అది ఏమైనా గణపతిల పండుగ నాడు, నాలుగు రోజుల నాడు కూడా వచ్చాడు ఇక్కడికి, ఇక్కడికి వచ్చి మా పిల్లగాన్ని ఎక్కించుకున్నాడు, అలానే తిన్నట్టు తిన్నాడు, అటే ఎక్కించుకుని పోయాడు, పత్తకు లేదు, నాలుగు రోజుల నుంచి పత్తకు లేడు, తిరిగినాము పోలీస్ స్టేషన్ అయింది, అటు అయింది ఇటు అయింది, ఈ రోజు దొరికిండు పిల్లగాడు సన్ పేషెంట్ దొరికిండు, ఇలా ఇలా దొరికిండు. అదే ఎన్నోదులు చెప్పలేడు, నేను పిల్లగాడు తిరిగిన తర్వాత నేనే చంపేసి చెప్పాడు.